మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. 2019 కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని రకాలైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉన్నాయి, వాటికి ఏం చేయాలో చూద్దాం. ఈ మార్చి నెలలో కనుక తీసుకున్నట్లయితే ఈ మార్చి నెలలో వీరికి చక్కగా కొన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా మార్చి నెల మొత్తము కూడా వీరికి విశేషంగా యోగదాయకంగా ఉంటుంది. చేసేటటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా లాభిస్తూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం పూర్వార్థంలో కనుక తీసుకున్నట్లయితే, అంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు 15వ తారీఖు వరకు తీసుకున్నట్లయితే, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో వీరికి స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చేసేటటువంటి పనులలో కొద్దిగా ఆటంకాలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే ఏమీ రావు. చేసేటటువంటి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చక్కగా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత 16వ తేదీ నుంచి కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే గృహం మారాలి అనుకుంటారో, గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అటువంటి వారికి ఈ మాసంలో ఖచ్చితంగా గృహము మారేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గృహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా గృహ ప్రయత్నాలు అనుకూలంగా మారడానికి కూడా ఈ మాసంలో వీరికి పూర్తిగా అనుకూలంగా ఉంటూ ఉంటుంది. ఇక ఈ రాశివారిని కనుక తీసుకున్నట్లయితే సంతానపరంగా ఈ రాశివారు చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతూ ఉంటారు. సంతానపరంగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కానీ విద్యార్థులు ఈ మాసంలో చక్కగా అనుకూలంగా ఉంటుంది, పరీక్షలు కూడా బాగా రాస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం మీరు పడుతున్నటువంటి కష్టం కానీ, మీరు చేస్తున్నటువంటి శ్రమ కానీ ఇంకా సరిపోదు అనిపించే విధంగా ఉంటుంది. కనుక కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఇంకా కొద్దిగా ఎక్కువగా శ్రమ పడితేనే కానీ అనుకున్నటువంటి ఫలితాలు సాధించగలరు. కాబట్టి విద్యార్థులు ఇంకా కొద్దిగా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఈ మాసంలో వీరికి ద్వితీయార్థంలో కొద్దిగా బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. ఆ బద్ధకాన్ని కనుక వదిలించుకోకపోయినట్లయితే చేసేటటువంటి అనేకమైన పనులు విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి గత మాసంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చిన్న చిన్న వ్యాధులు, అంటే ఏదైనా ఆరోగ్య సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ మాసంలో వీరు ఆ ఆరోగ్య సమస్యల నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. పూర్తిగా కాదు, కానీ చిన్న చిన్న సమస్యలు మాత్రము బాధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోవటం చాలా చాలా ఉత్తమం. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అన్నదమ్ములతోటి, సోదరవర్గీయులతోటి, పితృవర్గీయులతోటి, అంటే తండ్రి వైపు బంధువులతోటి, సోదరులతోటి విపరీతమైనటువంటి మనస్పర్ధలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఈ అన్నదమ్ములతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ లేదా తండ్రితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ ఎటువంటి ప్రమేయము లేకుండానే కొన్ని రకాలైనటువంటి మనస్పర్ధలతోటి, కొన్ని రకాలైనటువంటి మాటలతోటి మనసుకు బాధ కలిగిస్తూ, మనసుకు గాయం చేసేటటువంటి విధంగా కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాలలో ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ మాసంలో అన్నదమ్ములతోటి కానీ, తండ్రితోటి కానీ చాలా వరకు తక్కువగా మాట్లాడటము, ఎక్కువ ప్రేమను చూపించడం మాత్రమే చేస్తూ ఉండటం అనేటటువంటిది చాలా మంచిది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మాసంలో నిన్నటి వరకు, అంటే మొన్నటి వరకు కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాహువు 7వ తేదీ నుంచి మిథున రాశికి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇప్పటి వరకు మన ఇంట్లో మన మీద ఒక కంట్రోలింగ్ అథారిటీ అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఆ కంట్రోలింగ్ అథారిటీ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా కర్కాటక రాశి వాళ్ళకి ఏదో గుండెల మీద నుంచి ఒక పెద్ద భారం దిగిపోయింది.
అర్థమైంది అన్నటువంటి విధంగా మీరు ఊహించుకుంటూ ఉంటారు. అంటే వారి యొక్క మానసిక స్థితి కూడా అదేవిధంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీరికి విపరీతమైనటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ధన వ్యయం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ధనాన్ని ఖర్చు చేసేటటువంటి విషయంలో ప్రతి రూపాయికి కూడా మనం లెక్క చెప్పాలి అన్నట్టు అన్న విధంగా కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు కనుక నడుచుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు. లేకపోతే ఆర్థిక పరమైనటువంటి చికాకులు ఈ మాసంలో కర్కాటక రాశి వారిని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గతంలో మీరు ఎవరికైనా సరే ధనాన్ని కనుక ఇచ్చి ఉంటే ఆ ధనం ఈ మాసంలో రావటం కోసం కనుక మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ మాసంలో ఆ ధనం మరలా మీ చేతికి రావటానికి మీరు అనేక రకాలుగా బాధపడవలసినటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. మీరు డబ్బు ఎవరికైతే ధనాన్ని ఇస్తూ ఉంటారో వారి ద్వారా శత్రుత్వం కూడా వస్తూ ఉంటుంది. ధనం రాకపోగా శత్రుత్వం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో ఎవరి మాట్లాడేటటువంటిప్పుడు కానీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు కానీ చాలా తక్కువగా మాట్లాడటము, బాగా ఆలోచించి మాట్లాడటము, శ్రద్ధగా పనిచేయటం అనేటటువంటి చాలా చాలా మంచిది. కానీ ఈ మాసంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు అయితే మాత్రము చాలా చక్కగా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ మాసంలో వీరికి ప్రమోషన్స్తో కూడినటువంటి, ఉన్నత పదవులతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఆ ప్రయత్నాలు కనుక ఎవరైనా చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం అంటే ఎవరికైనా అలా ప్రమోషన్స్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలని కనుక అనుకుంటే మీరు వాటికి సంబంధించినటువంటి అప్లై చేసుకోవటం, ఆ పనులు కనుక చేసినట్లయితే ఈ మాసంలో అవి మీకు సంపూర్ణంగా అనుకూలంగా కూడా మారుతూ ఉంటాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులను కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో కూడా వీరికి చక్కగా అధికారుల నుంచి సంపూర్ణమైనటువంటి అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. మీరు చేసినటువంటి పనికి సంపూర్ణమైనటువంటి గుర్తింపు అనేటటువంటిది ఈ మాసంలో కర్కాటక రాశి వారికి లభిస్తుంది. ఇక చిన్న చిన్న ఉద్యోగస్తులను కనుక తీసుకున్నట్లయితే వృత్తి వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా ఈ మాసంలో ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందులు కనిపించినప్పటికీ ద్వితీయార్ధానికి వచ్చేటప్పటికి మాత్రము ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఈ మాసంలో వీరు పొందుతూ ఉంటారు. కానీ కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మాసంలో మీరు 27వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యకాలంలో వాహనం నడిపేటప్పుడు మాత్రము చాలా చాలా శ్రద్ధ తీసుకోవటం మంచిది. కాబట్టి వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే కొన్ని సందర్భాలలో వాహనం నడుపుతూ ఉన్నప్పటికీ కూడా అంటే మనస్సు వేరే చోట ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచనలు పరిపరి విధాలుగా పోతూ ఉన్నప్పుడు శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ 25వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యకాలంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం అనేటటువంటి చాలా చాలా మంచిది. ఇవి కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఉండేటటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.